ప్రతి సంవత్సరం దీపావళి సదర్ సమ్మేళనం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందన్నారు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్. ఈ నెల 27న ఇందిరా పార్క్ వద్ద ఘనంగా సదర్ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. తెలంగాణలో అన్ని జిల్లాల్లో సదర్ సమ్మేళనం నిర్వహించాలని ఆయన కోరారు. సదర్ సమ్మేళనానికి సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పాల్గొంటారని చెప్పారు. దీపావళికి ముందుగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర యాదవ సోదరులు అందరూ భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. గోవు పూజలు నిర్వహించుకొని సదర్ ధనక్ ధనల్ ధనిక్ త్రూ పేరుతో ప్రారంభమవుతుందని తెలిపారు. పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం దీపావళి సదర్ సమ్మేళనం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం ఇందిరా పార్క్ ఎన్టీఆర్ గార్డెన్ ధర్నా చౌక్ వద్ద 27వ తారీఖు రోజు దీపావళి సందర్భంగా గోపూజ జరుపుకొని సదర్ సమ్మేళనం, ఇది మా పూర్వీకుల నుంచి తరతరాల నుంచి వస్తుంది. దాన్ని దీపావళి లక్ష్మీ పూజల ముందు అడ్వాన్స్గా మేము జరిపి అందరినీ ఇక్కడ చేసి ఉమ్మడి 10 జిల్లాలే కాకుండా ఇప్పుడు 33 జిల్లాల నుంచి కూడా అందరూ ప్రతి జిల్లాలో కూడా ఈ సదర్ సమ్మేళనం జరపాలని దాన్ని వారికి చెప్పడానికి అడ్వాన్స్గా ఈ యొక్క సదర్ సమ్మేళనం జరుపుతా ఉన్నాం. దీనికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, కేంద్ర అఖిలేష్ యాదవ్ గారు, తేజస్వి యాదవ్ గారు కూడా రాబోతూ ఉన్నారు. ఈ సదర్ సమ్మేళనం అంటే అందరూ కూడా కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కూడా ఇందులో అందరూ కూడా యాదవులు కాకుండా యాదవ ఇతరులు కూడా అందరూ కూడా యాదవులతో సత్సంబంధాలు అందరూ కూడా వచ్చి ఆ రోజు ఆ యొక్క సదర్ సమ్మేళనను ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాం.